తాండూరు సబ్ కోర్టు ఏర్పాటుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంపై సోమవారం తాండూరు బార్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ తాండూరు ప్రాంతం విస్తీర్ణంలో ఇక్కడున్న వనరులతో జనాభా పెరగడంతో కేసుల సంఖ్య కూడా అధికంగా ఉందని అన్నారు. న్యాయం జరగాలంటే దీర్ఘకాల సమయం పడుతుందన్నారు. త్వరగా న్యాయం జరగాలంటే తాండూరుకు సబ్ కోర్టు అత్యవసరమని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తాండూరుకు సబ్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కావలి రవీందర్, కార్యదర్శి పాశం రవికుమార్, ఉపాధ్యక్షులు కె గోపాల్, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, పి గుండప్ప రవికుమార్, ఆర్ చంద్రశేఖర్, రవితేజ, గోపాల్, ఆల్ మహిళా న్యాయవాదులు అనితా గుప్తా, వాణిశ్రీ, రజిత, మమత విశ్వనాథ్ తదితరులు ఉన్నారు. వెంటబడినటువంటి మాట వాస్తవమే. ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడ్డది. తర్వాత ఏర్పాటు అప్పుడు ఏదైతే జూనియర్ సివిల్ జడ్జ్ స్థాయి ఉందో ఇప్పటికి కూడా 50 సంవత్సరాల తర్వాత కూడా అదే స్థాయి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి కేసులు లిటిగేషన్కు అనుకూలంగా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు చేసినప్పుడు, కానీ ప్రస్తుతము లిటిగేషన్ల సంఖ్య పెరిగింది. 3000 కేసులు ఈరోజు తాండూరు కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పెండెన్సీని తట్టుకోవాలంటే ఇక్కడ ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా అనుబంధ కోర్టు కానీ, దీనికి ఇంకొక కోర్టు కానీ, లేదంటే సబ్ కోర్టు కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందనేటువంటి విషయం వాస్తవం. గతంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి తాండూరు ప్రజల ఆకాంక్ష మేరకు ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉంది, కానీ కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి ఉంది. మేము బార్ అసోసియేషన్ తరఫున గతంలో ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి రోహిత్ రెడ్డి గారికి మా బార్ అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సబ్ కోర్టు విషయము పర్టికులర్గా ఈ విషయం మాట్లాడడం జరిగింది. దానికి మేమందరం బార్ అసోసియేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ తర్వాత కూడా కోర్టు సాధించే వరకు కూడా నేను నా ప్రయత్నాన్ని కొనసాగిస్తానని చెప్పేసి బారసుకి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా మరొకసారి బారసం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఉపాధ్యక్షులు చెప్పారు. ఎందుకంటే క్రీస్తు మాకు సుమారు నైజాం పీరియడ్ నుంచి తాండూరులో మున్సిపల్ కోర్టు ఉంది. అదే కోర్టు ఒకటే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అప్పటి పరిస్థితులు 70 సంవత్సరాల తర్వాత ఇప్పటి పరిస్థితులు ఎంతో మార్పు వచ్చింది. ఇక్కడ సుమారు ఈ తాండూరు ప్రదేశంలో 5-6 ఫ్యాక్టరీలు, ఎన్నో పాలిష్ యూనిట్స్, క్వారీస్ ఎంతో అభివృద్ధి చెందిన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కొద్దిగా వెనుకబడి ఉన్నది. ఆ విషయంలోనే పూర్వము మా యొక్క సీనియర్లు గత 15 సంవత్సరాల నుంచి, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి, వైఎస్ఆర్ గారు తాండూరుకు వచ్చినప్పుడు కూడా మా సీనియర్లు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, శ్రావణ్ కుమార్, బాలేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు, నరసింహరావు వాళ్ళు కూడా గత 15 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసారు. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. కనీసం ఇప్పుడైనా ఆ ఈ తాండూరుకి అవసరమైన సబ్ కోర్టును, అడిషనల్ కోర్టును, వాటి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే చాలా ఉంది. సుమారుగా ఈ ప్రదేశం కంటే ఇంకా జనాభాలో కానీ, డిస్ప్యూట్స్లో కానీ, సమస్యలలో కానీ తక్కువగా ఉన్న వికారాబాద్లో ఇప్పటికీ 4-5 కోర్టులు అయింది. అక్కడ సబ్ కోర్టు అయింది, ఇంకో అడిషనల్ కోర్టు అయింది. అక్కడ 3000 కేసులు ఉంటే అడిషనల్ కోర్టు, జేసీసీ కోర్టు 2 కోర్టులు ఉన్నాయి. మన దగ్గర సుమారు 8000 వరకు కేసులు ఉన్నాయి, కానీ 1 కోర్టు ఉంది అడిషనల్ కోర్టు. దాని ద్వారా తాండూరు కక్షిదారులకు సత్వర న్యాయం లభించలేకపోతున్నది. ముఖ్య కాన్సెప్ట్ మన యొక్క రాజ్యాంగ కాన్సెప్ట్ ఏంటంటే, న్యాయానికి తొందరగా న్యాయం లభిస్తేనే న్యాయానికి న్యాయం జరిగినప్పుడు అవుతుంది. లేకపోతే అది ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఆకలి అయినప్పుడు అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది,
ఆకలి చచ్చిపోయిన తర్వాత అన్నం తింటే ఎలా ఉంటుందో అలాగే కక్షిదారుడు తనకు బాధ కలిగినప్పుడు తన కోరినప్పుడు తనకు అవసరం ఉన్నప్పుడు సత్వరన్యాయం దొరికితేనే తనకు సంతృప్తి ఉంటుంది కానీ ఆ తర్వాత ఎప్పుడు 5-10 ఏళ్లకు న్యాయం జరిగితే తృప్తిగా ఉండదనే ఉద్దేశంతో వారికి తొందరగా న్యాయం అందించాలి అంటే మన దగ్గర వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి ఒకటే కోర్టు ఉండడం ద్వారా కేసులు ఎక్కువ అవ్వడం ద్వారా తీర్పులు తొందరగా ఇవ్వడానికి పరిశీలించడానికి అవకాశం ఉండడం లేదు కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా సోదర న్యాయవాదులు అందరం కలిసి మన ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు యంగ్ లీడర్గా ఉన్నందుకు ఆయన ఆధ్వర్యంలో ఈ కోర్టును సాధించాలనే తగ్గతోని మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా దాన్ని ఆయన అతి తొందరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి నుంచి అస్యూరెన్స్ తీసుకొని రావడం జరిగింది. అందుకు మేము చాలా మా భారత తరఫున మా న్యాయవాదులందరి తరఫున మరియు తాండూరు ప్రజలందరి తరఫున వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకే కాకుండా మన తాండూరులో ఇంకా చాలా అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంకా సంస్థలు చాలా రావాల్సి ఉంది. ఎందుకంటే మన దగ్గర 7-8 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 1000 పాలిష్ యూనిట్లు ఉన్నాయి, అందులో సుమారుగా 50,000 నుంచి 1,00,000 వరకు లేబర్లు పనిచేస్తుండ్రు, ఉద్యోగస్తులు పనిచేస్తుండ్రు. ఆ లేబర్కు అవసరమైన లేబర్ లా చట్టాలు లేబర్ న్యాయస్థానం కూడా ఇక్కడికి వస్తే తీసుకొస్తే ఈ లేబర్లకు ఎంతో న్యాయం చేసిన వాళ్ళు మొత్తం అనుకుంటున్నాము. ఇంకొకటి వ్యాపార పరంగా తాండూరు రంగారెడ్డి జిల్లాలోనే కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో అభివృద్ధి చెందిన మన తాండూరుకి ఇక్కడ వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. వ్యాపార పరంగా బాంబే నుంచి తాండూరుకి వచ్చిపోయే వ్యాపారస్తులు కూడా ఉన్నారు కనుక ఇక్కడ వ్యాపార తరపు నుంచి కూడా కన్జ్యూమర్ ఫోరం ఇక్కడ కన్జ్యూమర్స్కి కన్జ్యూమర్ ఫోరం కూడా ఏర్పాటు అయ్యేలా కృషి చేయాలని, ఈ సపోర్ట్ వస్తే కన్జ్యూమర్ ఫోరంని కూడా తాండూరుకు తీసుకొని వచ్చి తాండూరులో ఉండే కన్జ్యూమర్స్కి కూడా న్యాయం జరిగేలా సత్వర న్యాయం జరిగేలా అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి ఈ సమస్యలన్నింటినీ ప్రజలకు ఈ సౌకర్యాలన్నింటినీ తాండూరు ప్రజలకు అందించి తన యొక్క యంగ్ లీడర్తోని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ మా ఎమ్మెల్యే గారు ఎలా నిద్రపోను అని అన్నారు, అలాగే మా బాల్ కూడా అది సాధించే వరకు తాండూరు ప్రజలకు సత్వర న్యాయం అందించే వరకు మేము మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇందుకు అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ సీనియర్లకు అందరికీ నాకు ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.